నమస్తే, వెల్కమ్ టు TXTV. నేను సింధు. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషులు శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడి మార్చి నెల యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా, శుభం యాదు. గురుగారు, మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి నక్షత్ర పరంగా. తప్పకుండా, మిథున రాశిలో మనం చేసుకుంటే ఆరుద్ర నక్షత్రం కనబడుతుంది, వృషభ నక్షత్రం మూడు నాలుగు పాదాలు కనబడతాయి, అలా పునర్వస నక్షత్రం మొదటి రెండు మూడు పాదాలు అక్కడ ఉంటాయి. మొత్తం తొమ్మిది పాదాలు ఒక రాశిలో మనకు తొమ్మిది పాదాలు ఉంటాయి కాబట్టి ఉంటాయి. వీళ్ళకి మనం తీసుకున్నప్పుడు ఆర్థికంగా వ్యాపారం పరంగా మనం చూద్దాం. ముందు ఆర్థికంగా వచ్చినప్పుడు అంటే, ఇప్పుడు మిథున రాశికి పంచమ స్థానంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది, భాగ్యస్థానంలో శని రవి బుధుల యొక్క ప్రభావము, రాజ్యంలో గురుడు స్వక్షేత్రమే ఉన్నాడు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, లాభంలో చూస్తే రాహు యొక్క ప్రభావం బాగుంది, వ్యయంలో ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం కుజుడు ఖచ్చితంగా కూర్చుని ఉన్నాడు. అంటే నువ్వేం సంపాదించే సంబంధం లేదు వాడు కుజుడికి, నేను ఖర్చు పెడతాను అంటుంటాను అన్నమాట. అంటే ఏంటంటే, రాత్రికి అది ఏదో ఉపయోగం పడే వస్తువులా కనబడితే తెల్లారిస్తే కాలిపోతుందన్నమాట. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను, అందరిలో జరిగేదాను. మన ఇంట్లో చిన్నపిల్లలు చూడండి, సాయంకాలం వేసి ఈ కారు బొమ్మ కను అది కొను ఇది కొను పదివేల రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. మనం పడుకుంటాం, తెల్లాలే చూసేసరికి అవన్నీ మొక్కలై ఉంటాయి. అంటే రాత్రికి అది అవసరం అన్నట్టుంది, పగలేసరికి మొక్కలై అంటే పాడైపోయినట్టు, అంటే అలా బర్న్ అవుతాయి. అలాగా ఒక ఇన్సిడెంట్ మనం బర్న్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనం కొనేటప్పుడు ఆలోచించాలి. సో ఆర్థికంగా కొంతవరకు ఖర్చు అయ్యే అవకాశం అయితే వాళ్ళకి బాగానే కనబడుతుంది చెప్పగలుగుతామండి. గురుగారు, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎలా ఉండబోతుందో తెలియజేయండి. వృత్తిపరంగా కొత్త ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో ప్రయత్నాలు చేసుకోవచ్చు, సక్సెస్ ఉంటుంది కొంతవరకు. అంటే ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ రంగంలో అనుకోండి, ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ, అలాగే మనం కొత్తగా మనం న్యూ కంపెనీస్ జాయినింగ్స్ కోసం కానీ చేసే ప్రయత్నాలన్నీ చేసుకోవచ్చు, అందులో భయపడక్కర్లేదు. అలాగే వ్యాపారస్తులు కూడా ఏంటంటే కొత్త వెంచర్స్ ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే ఖర్చుతో కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్తో కూడా ఏమైనా చేయొచ్చు, దానిలో కూడా మేము ఆటంకాలే ఉండే కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవచ్చు. మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు కదా, MOU, అవన్నీ కూడా చేసుకోవచ్చు, భయపడక్కర్లేదు. సక్సెస్ఫుల్గా ఇంకా స్టార్ట్ అయ్యే అవకాశం బాగానే ఉంటుంది. రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది? రాజకీయ పరంగా తీసుకునేటప్పుడు అంటే, ఇంకా వీళ్ళకంటే రాజ్యంలో గురు శుక్ల కాంబినేషన్స్ ఉంది కాబట్టి, వచ్చేవి ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక న్యూ డెవలప్మెంట్స్, అంటే కొంచెం నామినేటెడ్ పోస్టర్ కోసం చేసే ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. కొంత సక్సెస్ కనబడే అవకాశం ఉంది ఈ 15 రోజుల్లోని, భయపడక్కలు. తర్వాత ప్రజాదరణ కొంచెం పొందే అవకాశం ఉంటుంది, ప్రజల మధ్యలో వెళ్ళినా కూడా గౌరవపదంగా బయటకు రావడానికి అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాను. గురుగారు, కుటుంబ సంబంధాల గురించి, స్త్రీల గురించి తెలియజేయండి. కుటుంబ పరంగా మనం తీసుకునేటప్పుడు దూర బంధువుల నుండి కొన్ని శుభార్తలు మనం వింటాము, అది ఒక పాజిటివ్ సైన్ గానే చెప్తుంది. అలాగే మనం చూస్తుంటే కుటుంబపరంగా స్త్రీల విషయాల దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు నారాయణ అష్టాక్షి మహామంత్రాన్ని, అంటే ఇంట్లో ఈ 15 రోజులు మనం మార్చి 1వ తారీఖు వరకు మధ్యలోను కానీ, నారాయణ అంటే విష్ణు సహస్రనామానికి సంబంధించిన నారాయణ అష్టాక్షి మహామంత్రం కానీ మెడిటేషన్ చేస్తే హెల్త్ ఇష్యూస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక లక్ కూడా ఫేవర్ అయ్యే అవకాశం స్త్రీలకు కనబడుతుంది చెప్పగలుగుతామండి. గురుగారు, వీళ్ళకి పెళ్లి సంబంధాల విషయంలో కావచ్చు, విదేశీ యానాలు, విదేశీ లావాదేవీల గురించి తెలియజేయండి. వివాహ వ్యవస్థ గురించి వచ్చినప్పుడు శుభకార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధాలు అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, ఇంకా ఉపనయన సంస్కారం, ఇవన్నిటికి కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది డెఫినెట్గా. అలాగే విదేశాలకు వెళ్ళాలి చదువుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. అలాగే విదేశాలు వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకో కూడా గురు శుక్రుల యొక్క కాంబినేషన్ ఏదైతే 10th వస్తుందో దాని మూలాన కొంచెం గట్టి ప్రయత్నం చేస్తే మాత్రం ప్రొఫెషనల్లీ, అంటే ప్రయత్నాల్లో కొన్ని కష్టాలు అనిపించినప్పుడే అల్టిమేట్లీ మీ ఉద్యోగం మాత్రం అక్కడ వెళ్ళిన తర్వాత కన్ఫర్మ్గా దొరుకుతుంది. అలాగే ఎవరైతే ఆల్రెడీ వెళ్ళి అక్కడ వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళకి ఈ 15 రోజుల్లో కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే మాత్రం డెఫినెట్గా దొరికే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తాం, ఈ కెనడా, జర్మనీ, యూకే వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ముందు వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నం మొదలు పెడతారు ఓన్గా వెళ్ళాల్సిన వాళ్ళు. వాళ్ళకి 15 రోజులు కొంచెం గట్టి ప్రయత్నాలు చేస్తే సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. గురుగారు, ఆరోగ్యపరంగా కావచ్చు ఎలా ఉండబోతుంది వీళ్ళకి? ఆరోగ్యంగా పెద్ద తిప్పుదగా ఇబ్బందులు అయితే ఏమి కనిపించట్లేదండి. ఎందుకంటే ఆరోగ్యస్థానం కానీ అష్టమ స్థానం కానీ పెద్ద దోషాలు ఏమి లేవు కాబట్టి భయపడే యాజ్ యూజువల్ 15 రోజులు హెల్దీగా ఉండే అవకాశం బాగానే కనబడుతుంది. గురుగారు, విద్యార్థులకి, రైతులకి, స్వయం ఉపాధి చేసుకునే వారికి ఎలా ఉండబోతుంది? విద్యార్థుల దగ్గరకు వచ్చినప్పుడు చెప్పున్నా కానీ దేశాలకు వెళ్ళే వాళ్ళకి కంఫర్ట్గా ఉంది. అలాగే వైద్య రంగంలో ఉండేవాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు కనబడుతున్నాయి. అలాగే స్వయం ఉపాధితో, అంటే స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెస్ వ్యాపారాలు చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు స్టార్ట్ ఫ్రమ్ ది కూరగాయలు అమ్ముకునేవాడి దగ్గర నుండి మనం ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, ఏ ఇండస్ట్రీ అయినా ఏదైనా ఇచ్చినప్పటికీ అందులో సెల్ఫ్ ఓరియంటెడ్గా చేసే వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా 20% ఈ 15 రోజులు పెరిగే అవకాశం బాగానే ఉందండి. గురుగారు, ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు కొనుగోలు విషయంలో ఎలా ఉండబోతుందో తెలియజేయండి. ప్రయాణాలకు ఎటువంటి దోషాలు లేదండి, కుదిరే ఎఫెక్ట్ లేదండి, వాహనాలు కూడా కొనుక్కోవచ్చు, ప్రాబ్లమ్ ఈ సంవర్తం. గురుగారు, స్టాక్ మార్కెట్ గురించి తెలియజేయండి. షేర్స్, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వచ్చిన ఫార్మా ఇండస్ట్రీ మీద, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి.
అది కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా లక్కీ నెంబర్ వచ్చిన 5 కూడా పాజిటివ్గా పనిచేస్తుంది చెప్పగలను. గురుగారు, వీరికి పరిహారాలు ఏం చేసుకోవచ్చు? పరిహారం అంటే స్త్రీలకు ఇంట్లో ఉండే వాళ్ళకి నారాయణ అష్టాక్షి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అని మెడిటేషన్ చేయగలిగితే ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. అలాగే పరిహారానికి వచ్చినప్పుడు ప్రత్యేకమైన దోషాలు మిథున రాశి వారికి 15 రోజుల్లో కనిపించట్లే కాబట్టి ఇది ఒకరి ఇంట్లో వాళ్ళు చేసుకుంటే అది ఒకటి బాగుంటుంది. అలాగే ఎవరైనా సరే నారాయణ అష్టాక్షి మహామంత్రం చేసుకుంటే ఈ నారాయణుడు ఎందుకు చేయాలి అని దాని కూడా ఒక రీజన్ ఉందండి. బుధుడికి ఆది బుధుడికి సంబంధించిన మంత్రం ఇది. సో ఈ మంత్రం చదవడం వల్ల రాజ్యంలో రవిశనికి పడదు కాబట్టి ఇద్దరికి కామన్ ఫ్రెండ్ బుధుడు అన్నమాట. టెక్నికల్గా చెప్తున్నాను, కామన్ ఫ్రెండ్ బుధుడు కాబట్టి బుధుడి మంత్రం చదివితే ఇద్దరు కూల్గా ఉంటారు. అటు రవి శని ఎదురు రాజ్యం, ఇద్దరు కూల్గా ఉన్నారంటే మన రాజ్యం నిలబడుతుంది. రాజ్యం నిలబడి అంటే ఉద్యోగం సెట్ అవుతుంది, కరెక్ట్గా వ్యాపారం సెట్ అవుతుంది. సో అందుకోసం అంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే నారాయణ అష్టాక్షి మంత్రం చేస్తే శని రవిలు కలయిక ఏదైతే బుధుడు అక్కడ బుధుడు కూడా ఉన్నాడు 10th హౌస్లోని, వాడు ఉండడం వల్ల ఏంటంటే ఆ బుధుడికి మనం సపోర్ట్ చేసి మెత్తనైన గ్రహం బుధుడు అంటారు. వాడి మంత్ర సాధన మనం చేసుకుంటే ప్రొఫెషనల్కి మంచి సెటిల్మెంట్ అవుతుంది. ఎవరికైనా అంతగా ఆర్థికంగా బలం పెరిగితే ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, డబ్బు లేనిది ఆక్సిజన్ లేనట్టుగా ఫీల్ అయిపోతారు అందరూ. అందుకోసం అంటే అది పెరగడం కోసం నారాయణ సాక్షి మంత్రం చదువుకుంటే చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. పని గురుగారు, మిథున రాశి వారికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఓవరాల్గా ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా చూసుకుంటే ఈ వారం వాళ్ళకు 70% సక్సెస్ఫుల్గా ఉందండి. భయపడకలేరు, నారాయణ సాక్షి మహమంత్రం చదవండి, రాజమార్గంలో రాజ్యం పొందుతారు. ఓకే, మిథున రాశి వారి గురించి క్లారిటీగా వివరించారు, నాకు తెలియదు, ధన్యవాదాలు. శుభం బియాదు.